నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజే బీజేపీ నేత ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పైకి సౌమ్యుడిలా పెద్ద మనిషిలా నీతులు చెప్పే ఈటల రాజేందర్ లో కరడుగట్టిన కసాయితనం దాగి ఉందని, తనను వ్యతిరేకించిన వారిని అంతం చూసే వరకు నిద్రపోడని హుజరాబాద్ లో ఎవరిని అడిగినా చెబుతారు. ఈ క్రమంలో తన అవినీతి అక్రమాలను ప్రశ్నించిన ఎందరో అమాయకులను పొట్టన పెట్టుకున్నాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు ఈటల అరాచకాలకు బలైపోయిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో హుజరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజే పబ్లిక్ గా ఈటల రాజేందర్ కు ఘోర అవమానం జరిగింది. మంగళవారం సాయంత్రం హుజరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లెలో సంగం అనుమమ్మ అనే మహిళ మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల రాజేందర్ వెళ్లారు. గ్రామానికి వెళ్లిన ఈటలకు భాషపోయిన ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు విజయ మల్లయ్యలు అడ్డం తిరిగారు. ఏ ముఖం పెట్టుకుని మా ఊరికి వచ్చినావు, మా ఉసురు నీకు తగులుద్ది అంటూ ప్రవీణ్ తల్లి ఆవేదనతో ఈటలపై దుమ్మెత్తి పోసింది. నా కొడుకును పొట్టన పెట్టుకున్నాను, నాశనం అవుతావు, మట్టి కొట్టుకుపోతావంటూ మన్నెత్తి పోస్తూ శాపనార్థాలు పెట్టింది. వాళ్లను తప్పించుకుని కారు ఎక్కేందుకు రాజేందర్ ప్రయత్నించారు. ఆయనను వదలకుండా కారు వరకు ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు బంధువులు వెంబడించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు వారిని శాంతింపజేశారు. దీంతో ఈటల రాజేందర్ మారు మాట్లాడకుండా కారు ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు. కాగా ప్రవీణ్ యాదవ్ హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానాలో కేసీఆర్ కిట్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రవీణ్ అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల అవినీతి అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించేవాడు. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన ఈటల తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కోపంతో ఆ యువకుడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో తప్పు అయిపోయింది, క్షమించమని, తన ఉద్యోగం తనకు ఇప్పించమంటూ ప్రవీణ్ కాళ్ల మీద పడ్డా ఈటల కనికరించలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన ప్రవీణ్ కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించి గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు కారణం ఈటల రాజేందరే అంటూ తల్లిదండ్రులు అప్పట్లోనే ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రవీణ్ కుటుంబానికి కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి అండగా నిలిచారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం అందించారు. కాగా మంగళవారం నాడు తమ గ్రామంలో ఈటల రాజేందర్ కనిపించడంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా కొడుకు చనిపోవడానికి కారణం నువ్వే, నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావంటూ శాపనార్థాలు పెట్టింది. పరిస్థితి గమనించిన రాజేందర్ ఆయన అనుచరులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ కు ప్రవీణ్ తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.